ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రహదారి నేషనల్ హైవే పుత్తూరు మీదుగా పిచ్చాటూరు నాగలాపురము ఊతుకోట చెన్నై రెడ్ హిల్స్ మీదుగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది చెన్నైకి వెళ్తుంది తమిళనాడు రాష్ట్రానికి. ఇప్పుడు మీరు చూస్తున్న రహదారి మీకు మంచి ఒక ఈరోజు మన ఫుడ్ బ్లాగ్లో భాగంగా మీకు ఒక డాబాని అయితే పంజాబీ రాజస్థానీ డాబాని అయితే మీకైతే ఈరోజు మన వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎదురుగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బస్సులు ఇవన్నీ వెళ్తున్నాయి కదా. ఈ మార్గం అయితే పుత్తూరు తిరుపతికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూసిన బ్యాక్ సైడ్ అయితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్, అయితే చాలా బాగుంది. ఎక్కడ సుదూర ప్రాంతాల యొక్క ట్రాన్స్పోర్ట్ లారీలు కానివ్వండి, ట్యాంకర్లు కానివ్వండి, చాలామంది ఈ రూట్లో పోయే ప్రయాణికులు కానివ్వండి ఇక్కడ వచ్చి తినేసి వెళ్తుంటారు డాబాల్లో. డాబా అంటే మోస్ట్లీ చాలామందికి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్యూర్ వెజ్ డాబా అంట. చాలా సంవత్సరాలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. దానికి తెలిసి దాదాపు 10 ఇయర్స్ దాకా ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. నేను ఎప్పుడైతే ఇక్కడ తినింది లేదు ఫ్రెండ్స్. ఈ రూట్లో వెళ్తుంటాను కానీ కైలాసకోనకి చాలా దగ్గర ఈ ఊరి నుంచి ఒక 5 కిలోమీటర్లే ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఫ్యాన్లు లేకపోయినా కూడా చల్లటి గాలి అయితే బ్యాక్ సైడ్ నుంచే వీస్తూ ఉంది. మీకు బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందనేది మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం అయితే మీకు వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్యూర్ పంజాబీ డబ్బా ఇది. ఈ పంజాబీ డబ్బాలో మొత్తం మంచాలు అయితే వేసినా, చాలా చోట్ల అయితే కుర్చీలు అవి వేసుంటారు. ఇలా కాదు, ఇక్కడ మంచాల్లో కూర్చొని తినాల్సిందే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత పుత్తూరు నుంచి నారాయణవనం మీదుగా, పాలమంగళం, పిచ్చాటూరు, నాగలాపురం మీదుగా చెన్నై వెళ్ళిన రహదారి ఫ్రెండ్స్. ఇది మీకు ఆల్రెడీ వీడియోలో ఆల్రెడీ చూపించుంటాను. ఇక్కడ ఒక డాబా ఆడుతుంది ఫ్రెండ్స్, రాజస్థానీ డాబా. డాబా అంటే చాలామందికి అందరికి ఇష్టమే, మీకు తెలిసిందే కదా. చాలా చోట్ల మీరు డాబాలకు వెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు. నాన్ వెజ్ డాబాలు ఉంటాయి, వెజ్ డాబాలు ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చింది ఫ్రెండ్స్ ప్యూర్ వెజ్ డాబా ఫ్రెండ్స్. ఇది బీహారీ వాళ్ళు నడుపుతున్నారు. ఓనర్ గారు వచ్చి రాజు అంట, తర్వాత వచ్చి నరేష్ గారు అని ఒకరున్నారు. మనకి ఈరోజు వీడియోకి వచ్చే పర్మిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు ఐటమ్స్ వచ్చి మేము పుల్కాలు ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్. మేమైతే దాంట్లోకి మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే పన్నీర్ బటర్ మసాలా, మష్రూమ్ మసాలా అంటే ఫ్రెండ్స్ ఆర్డర్ ఇచ్చాము. ఎలా ఉంటుంది టేస్టు మేము తిని చూసి మీకైతే చెప్తాం ఫ్రెండ్స్. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ డాబాను ఒకసారి విజిట్ అయితే చేయండి. నేను తిని కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది టేస్టు అనేది, స్పైసీగా ఉందా, స్వీట్గా ఉందా, ఎలా ఉందని చెప్తాను. మోస్ట్లీ మన నార్త్ ఇండియన్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా బాగా చేస్తారని అందరికీ తెలుసు. మీకు చాలా స్పైసీగా డిఫరెంట్గా అయితే స్టైల్లో ఉంటుంది, చాలా బాగా చేస్తారు. రెండో విషయం ఏమంటే ఇది 1K వీడియో, మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారు ఫ్రెండ్స్. ఇదంతా మీరు చూపించిన అవి నా అభిమానం అనే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇది అసలు ఇంకా మీరు ఇచ్చే సపోర్టు మీ అభిమానం వల్ల నేను ఇంకా ముందుకైతే వెళ్తాను. ఇది 1K వీడియోగా మీకు ఈ వీడియో అయితే తయారు చేయడం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీకు 1K వీడియోగా మీకు ఇది పోస్ట్ చేస్తాను. ఎలా ఉంది ఈ వీడియో అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు, ఫుడ్ బ్లాగ్స్ కానివ్వండి, ఇంకా మరిన్ని నేను ప్రదేశాలు తిరిగి నేను మీకైతే ఇంకా చూపిస్తాను ఎలా ఉంది ఎలా ఉంది అనేది మీరు మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనము, ఎలా ఉందనేది మీకు చెప్తాను ఐటమ్స్ అంతా వచ్చాక. ఫ్రెండ్స్ ప్యూర్ గోధుమలతో చేసిన రోటీ ఫ్రెండ్స్. ఇది చాలా డాబాలో చూస్తుంటారు, మైదా కలుపుతారు. ఇక్కడ అట్లా కాదు, గోధుమలతో తయారు చేసిన డాబా ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూసినది ఇది వచ్చి మష్రూమ్ మసాలా కర్రీ ఫ్రెండ్స్. ఇది వచ్చి పన్నీర్ బటర్ మసాలా అంట. టేస్ట్ చూసి కూడా చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మీకు. పెద్దగా ఎక్కువగా స్పైసీ అయితే లేదు ఫ్రెండ్స్. మీకు స్పైసీ కోరుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు స్పైసీ కారణ అడిగి మరీ చేయించుకోవాలి, లేకపోతే వాళ్ళు మీడియంగానే వేస్తారు స్పైసీ అయితే. మేము ఎక్కువ ఎండ ఉన్నింది కాబట్టి ఎక్కువ స్పైసీ అయితే అడగలేదు మేము, మేము మీడియంగానే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు కాస్ట్ కూడా మాకు దాదాపుగా 400 దగ్గర దగ్గరే అయింది మోస్ట్లీ. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్కువగా స్వీట్గా లేదు, అలా అని ఎక్కువ ఇదిగా లేదు, మసాలా కూడా కరెక్ట్గా ఉంది, ఓవర్గా అయితే లేదు ఫ్రెండ్స్. అసలు తినడానికి ఫైనల్గా చెప్పాలంటే ఎగుటిగా అయితే లేదు ఫ్రెండ్స్. అసలు తినడానికంటే ఇంకా కావాలనిపించేలాగానే ఉందే తప్ప ఇంకొద్దు సరిపోతుంది అన్నట్టు అయితే లేదు. ఎక్కువ తినేస్తారు ఫ్రెండ్స్ అసలు, ఎందుకంటే గోధుమ పిండితో చేసిన చపాతీలు కాబట్టి చాలా బాగా అసలు చేశారు, చాలా ఫాస్ట్గా. ఎక్కువ సర్వింగ్ కూడా చాలా ఎక్కువ లేట్ అయితే లేదు ఫ్రెండ్స్. అసలు త్వరగానే ఇచ్చేసారు మాకు, మేము చెప్పంగానే ఏం కావాలనేది దాదాపు 10 మినిట్స్ లోపలే చేయించేశారు. చూసారు ఫ్రెండ్స్ ఈ డాబాలో ఇలాంటి వెరైటీస్ కూడా చేస్తారు కొన్ని కొన్ని వెజిటేబుల్స్తో కూడా. ఇది వచ్చి
తాళింపులాగా చేశారు. ఇది వచ్చి రాజస్థానీ ఒక పేరు చెప్పారు ఫ్రెండ్స్, దీన్ని చాలా బాగుంటుందంట. ఏదో షేరు కీరు అని ఏదో చెప్పారు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందంట టేస్ట్ అయితే. పక్కన వచ్చి ఇంకోటి ఇంకొక ఐటెం కూడా చేసేశారు. వీళ్ళంతా వచ్చి మోస్ట్లీ ఫ్రెండ్స్ పంజాబీ నుంచి వచ్చారంట. వీళ్ళు దాదాపు 24 టైర్లు లారీలు వేసుకొని పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్లో వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళంతా లారీ డ్రైవర్లు ఇక్కడ కూర్చోండి, వాళ్ళు మేము ముందు కూర్చున్న వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళ నచ్చిన ఐటమ్సే ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, 30-30 మరీ చపాతీలు తింటూ అన్నారు. దాని మీద ఏమి పొడి అనేది లేకుండా. ఇది బ్యాక్ సైడ్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గోమాతలు అయితే ఉన్నారు. ఇక్కడ వెనకల చెట్టుకు పక్కన మేత మేస్తున్నాయి. చుట్టూ చల్ల గాలి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా చెనుగు చెట్లు. చుట్టుపక్కల చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. చల్లగా గాలి తింటూ అంటే ఫ్యాన్ లేకపోయినా కూడా అంత చల్లగాలి అయితే వీస్తూ ఉన్నది. చాలాసేపు 1 అవర్ దాకా అక్కడే స్పెండ్ చేసి రిలాక్స్గా తర్వాత అయితే మళ్ళీ మేము కైలాసకోనకి వాటర్ఫాల్స్కి అయితే బయలుదేరి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబడి మాత్రం దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్.